प्रिय स्टूडेंट्स, ఈ రోజు మనం ఫోటోడయో ఎక్స్పెరిమెంట్ ఎలా తీయాలో చూద్దాం. మనకి ఈ ఆపరేటస్ ఈ చెక్కపెట్టలో మనకి ఫోటోడయో ఏర్పాటు చేయబడింది. ఈ ఫోటోడయో రెండు ప్లస్ మైనస్లకి మల్టీమీటర్ లో వోల్ట్ మీటర్ మనం కలిపాం. దీంట్లో రీడింగ్ వస్తాయి. మల్టీమీటర్ని కలపడం జరిగింది. ఈ మల్టీమీటర్లో రీడింగ్ మనం ప్రతిసారి నోట్ చేసుకుంటాం. ఇది లైట్. మనం ఏం చేస్తామంటే అవర్ ఎయిమ్ టు డ్రా ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ ఫోటోడయోడ్. ఫోటోడయోడ్ యొక్క అభిలక్షణ వక్రాన్ని గీయాలి. ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ లైట్కి ఫోటోడయోడ్కి మధ్య 30 సెంటీమీటర్లు ఉంచుకుంటాం. 30 సెంటీమీటర్ స్కేల్తో ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్కి 30 సెంటీమీటర్లు పెడతాం. 30 సెంటీమీటర్లు పెట్టి ఇప్పుడు దీంట్లో రీడింగ్ చూస్తాం. దీంట్లో రీడింగ్ మనకి 0.29 వోల్ట్స్ వచ్చింది. 0.29 వచ్చింది. నెక్స్ట్ మీరు మీ అబ్జర్వేషన్ బుక్లో ఈ రీడింగ్ నోట్ చేసుకోండి. నేను చెప్పింది 0.29, 30 సెంటీమీటర్స్కి 0.29 వచ్చింది. ఏమండి, నెక్స్ట్ మనం ఏం చేస్తాం అంటే దీన్ని ఎలా వెనక్కి జరుపుకుంటూ 40 సెంటీమీటర్లు ఉంచుతాం. దీన్ని ఎలా వెనక్కి జరుపుతూ 40 సెంటీమీటర్లు ఉన్నప్పుడు దీంట్లో రీడింగ్ని చూస్తాం. 0.24 వచ్చింది. అంటే 40 సెంటీమీటర్లు పెట్టాం. 40 సెంటీమీటర్ల తర్వాత 50 సెంటీమీటర్లు ఉంచుతాం. అంటే మనం ఏం చేస్తున్నాం, ఫోటోడయోడ్ నుంచి లైట్ని దూరంగా తీసుకెళ్తున్నాం. ఫోటోడయోడ్ నుంచి లైట్ని దూరంగా తీసుకెళ్తున్నాం. మన ఫోటోవోల్టాయిక్ ఎఫెక్ట్ ప్రకారం, కాంతి విద్యుత్ బల్బుల ప్రకారం ఈ ఫోటోడయోడ్ యొక్క ఉపరితలంపై కాంతిపతనం అయినప్పుడు దీంట్లో కాంతి ఎలక్ట్రాన్లు ఉద్గారమవుతాయి. ఉద్గారమై మనకి ఆ కాంతి ఎలక్ట్రాన్ల వలన ఇక్కడ తీసుకున్న మల్టీమీటర్లో వోల్టేజ్ వస్తుంది. అంటే కాంతి విద్యుత్ ప్రవేశిస్తుంది. కాంతి విద్యుత్ వలన మనం కాంతి వోల్టేజ్ని కొలుగుతాం. అండి, ఏదైతే ఫోటో దిస్ ఆపరేటస్ ఈజ్ వర్కింగ్ విత్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఫోటో వోల్టాయిక్ ఎఫెక్ట్. The photovoltaic effect is nothing but the when light incidence on the surface of a photodiode, photoelectrons are emitted from the surface of the photodiode. So that due to that photoelectrons we can measure photocurrent and photovoltage using this multimeter. Here in this experiment we are measuring photo voltage. So this is a photo voltaic effect. Now 50 centimeters ఉంచాం. 50 సెంటీమీటర్స్ ఉంచిన తర్వాత కరెక్ట్గా దీంట్లో రీడింగ్ ఎంత చూస్తాం. 0.20. నెక్స్ట్ 60 సెంటీమీటర్స్ ఉంచాం. నెక్స్ట్ ఏం చేస్తాం, 60 సెంటీమీటర్స్ ఉంచాం. క్రమంగా 10 సెంటీమీటర్స్ తప్పున వెనక్కి జరుగుతాం. 60 సెంటీమీటర్స్ ఉంచిన తర్వాత ఇక్కడ రీడింగ్ మళ్ళీ 0.18 వోల్ట్స్. నెక్స్ట్ 60 తర్వాత ఏం చేసామండి, 70 పెట్టి రీడింగ్ చూసాం. చూస్తే 0.16. నెక్స్ట్ 70 తర్వాత రీడింగ్ 80 ఉంచాం. 80 ఉంచినప్పుడు ఇక్కడ 0.14, ఇక్కడ రీడింగ్ 0.14. తర్వాత 90 ఉంచాం. 90 ఉంచినప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, రీడింగ్ 0.13
0.13. So, manu 30 centimeters, 40 centimeters, 50 centimeters, 60 centimeters, 70 centimeters, 80 centimeters, 90 centimeters. 7 readings this one. Good? This is the first try. Modati reading. Ika second try. Em chestamante 30 centimeters ni 90 centimeters pencham kada. Ippudu 90 centimeters nunchi 30 సెంటీమీటర్ తగ్గించుకుంటూ వస్తాం. నుంచి ఇప్పుడు మళ్ళీ 90 సెంటీమీటర్ దగ్గర రీడింగ్ ఎంత? 0.13 ఉంది. నెక్స్ట్ మనకి 80 సెంటీమీటర్ ఇచ్చాం. 80 సెంటీమీటర్ ఉన్నప్పుడు రీడింగ్ 0.14 రీడింగ్. అండ్ నెక్స్ట్ 80 తర్వాత 70 సెంటీమీటర్ చూసారు. నేను ఎట్లా జరుగుతున్నానో ఎక్స్పెరిమెంట్ మనం చేసేటప్పుడు సేమ్ అలాగే మీరు చేయాలి. 70 సెంటీమీటర్స్ దగ్గర రీడింగ్ 70 సెంటీమీటర్స్ దగ్గర రీడింగ్ 0.31. నెక్స్ట్ 60 సెంటీమీటర్స్ దీన్ని కరెక్ట్గా ఈ కాంతి కిరణాలు ఇక్కడ ఫోటోడయోడ్ పడేటట్లుగా చూసుకోవాలి. క్రాస్గా పెట్టడం 0.33 60 సెంటీమీటర్లు ఉన్నప్పుడు. 50 సెంటీమీటర్లు ఉన్నప్పుడు ఈ రీడింగ్ మనకి 0.35 ఉంది. 40 సెంటీమీటర్లు ఉన్నప్పుడు ఈ రీడింగ్ 0.36 ఉంది. 30 సెంటీమీటర్లు ఉన్నప్పుడు రీడింగ్ 40 సెంటీమీటర్లు ఉన్నప్పుడు 0.3, ఇప్పుడు 0.38. ఇందాక ఫస్ట్ ట్రైల్లో వచ్చిన రీడింగ్కి ఈ రీడింగ్కి యావరేజ్ కట్టి పక్కన మూడో కాలంలో యావరేజ్ నోట్ చేస్తాం. యావరేజ్ నోట్ చేసి ఆ యావరేజ్ రీడింగ్లు మూడో కాలంలో ఉన్న యావరేజ్ రీడింగ్ని జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసి రెండింటికి యావరేజ్ క్యాలిక్యులేట్ చేసి మూడో కాలంలో వేస్తాం. మూడో కాలంలో వేసి ఒక గ్రాఫ్ షీట్ తీసుకొని గ్రాఫ్ షీట్ ఎక్సెప్షన్ మీద డిస్టెన్స్ నోట్ చేస్తాం. అంటే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్లు స్కేల్ తీసుకుంటాం. అంటే 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 అట్లా 100 వరకు గ్రాఫ్ ఎక్సెప్షన్ మీద రీడింగ్ నోట్ చేస్తాం. నోట్ చేసి వై అక్షం మీద మనకి ఈ మూడో కాలంలో వచ్చిన యావరేజ్ ఫోటో వోల్టేజ్ విలువని తీసుకుంటాం. ఈ ఫోటో వోల్టేజ్ విలువలు 0.1314 అట్లా ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే వై అక్షం మీద స్కేల్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 0.2 వోల్ట్స్ తీసుకుంటాం. 0.02 వోల్ట్స్ తీసుకుంటాం. 0.05 వోల్ట్స్ తీసుకుంటాం. 0.05 వోల్ట్స్ తీసుకుంటే వైఎక్స్ మీద రీడింగ్లు 0, 0.05, 0.10, 0.15, 0.20, 0.25, 0.30, 0.35, 0.40 ఇట్లా మనం రీడింగ్ని వరుసగా వైఎక్స్ మీద వేస్తాం. వేసి ఇప్పుడు 30 సెంటీమీటర్కి సరాసరి విలువ ఏదో ఎంత వచ్చిందో మనం క్యాలిక్యులేట్ చేసి కరెక్ట్గా ఆ విలువని గ్రాఫ్ మీద
बिंदु का गुर्त चूटा अट्ला मन रीडिंग की एडु बिंदु गुर्ति एडु बिंदु कल वक्र वस्तु मन पटम चूपना मोडल ग्राफ चूपना वक्र मादी वक्र वस्तु आ वक्रा गीडे मन उद्देश्य उद्देश्य टूरा क्यारेक्टरिस्टिक कर्व फोटो डायोड मन एक्सपेरिमेंट पूर्ति चेसुकोवच्चु ఈ ఎక్స్‌పెరిమెంట్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి మనం రీడింగ్ని పారలాక్స్ ఎర్రర్ లేకుండా జాగ్రత్తగా తీయాలి రెండోది కరెక్ట్గా కాంతి కిరణాలు లైట్ నుంచి వచ్చే కాంతి కిరణాలు ఫోటో డయోడ్ ఉపరితలం మీద పడేటట్లుగా ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ మనం ఇలా క్రాస్లో ఉంది కదా ఇలా చూడాలి ఈ ఫోటో డయోడ్ ఈ చెక్క పెట్టిలో మనకి ఈ సర్కిల్ తీసి ఉంది కదా ఈ సర్కిల్ లోపల ఫోటో డయోడ్ ఉంది ఫోటో డయోడ్ పరికరాన్ని ఏర్పాటు చేసి దానికి వైర్ని కలిపారు అంటే ఫోటో డయోడ్ అంటే చాలా చిన్నది ఆ చిన్న ఇది బయటకు పెడితే మనకి తొందరగా పాడవుతుంది అనే ఉద్దేశంతో స్ట్రాంగ్గా ఉండడానికి ఏం చేశారంటే ఒక చెక్క పెట్టే ఏర్పాటు చేశారు ఈ చెక్క పెట్టెలో మనకి డయోడ్ పెట్టి ఇచ్చారు ఏమండి ఇది మనకి ఫోటో డయోడ్ ఎక్స్పెరిమెంట్ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ మనం ఈ సెమిస్టర్లో ఈ రకంగా చేసుకోవచ్చు లాస్ట్ ప్రాక్టికల్స్ క్లాస్లో మనం ఆర్ ఎక్స్పెరిమెంట్ని ఎక్స్ప్లెయిన్ చేశాం కదా ట్యాబ్లెట్ ఫార్ములో గ్రాఫ్లు ఎట్లా ఉంటాయో ఇప్పుడు రీడింగ్ ఎట్లా తీసుకోవాలో చూసాం ఇది ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్